కరోనాతో రాజకీయం చేయడం ఎలా ఇప్పుడు ఈ ప్రశ్న అన్ని రాజకీయ పార్టీలకు పెద్ద సమస్యగా మారింది తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీ యాక్టివిటీపై కరోనా ప్రభావం ఎంత ఈ వైరస్ వర్రీతో పార్టీ కార్యక్రమాల స్పీడ్ తగ్గిందా తెలంగాణలో మార్చి నుంచి కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వడం మొదలైంది ఆ తర్వాత లాక్డౌన్ అమలైంది ఇప్పుడు అన్లాక్లు కూడా మన కళ్ల ముందే జరిగిపోతున్నాయి కరోనా ఎఫెక్ట్తో రాజకీయ పార్టీల కార్యక్రమాలపై ప్రభావం పడింది ఇది అధికారపక్షం విపక్షాలు అన్న తేడా లేకుండా ఒక్కో రీతిలో ప్రభావం చూపిస్తోంది అందరికంటే ఎక్కువగా ప్రభావితమైన పార్టీ టీఆర్ఎస్ ప్రతి ఏటా ఏప్రిల్లో పార్టీ ఘనంగా నిర్వహించుకునే ప్లీనరీ వైరస్ విజృంభణ వల్ల జరుపుకోలేకపోయారు గులాబీ నేతలు టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలనుకుంది ఇందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నిర్మాణానికి పూనుకుంది ఇటు పార్టీ కార్యకర్తలకు కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రణాళికలు కూడా రచించింది గులాబీ పార్టీ ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం ఆలస్యమవుతోంది మరోవైపు కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది కానీ కరోనా ఎఫెక్ట్తో ట్రైనింగ్ క్లాసులకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది సాధారణంగా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అధికార పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో వస్తారు ప్రభుత్వ పథకాల ప్రచారం చేస్తూ ఉంటారు కానీ కరోనా వైరస్ కారణంగా ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు అధికార పార్టీ కార్యకర్తల హాజరు బాగా తగ్గింది పరిమిత సంఖ్యలో మాత్రమే పాల్గొంటున్నారు దీంతో కార్యక్రమాల ప్రచారం కోసం సోషల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలకు వచ్చింది కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంతవరకు రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో మార్పులు చేర్పులు తప్పవు కొన్నాళ్లపాటు హంగు ఆర్భాటాలు లేకుండానే అధికారిక కార్యక్రమాలు చేయాల్సిందే